రాజు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయాడా? పోనీ ఇంట్లో ఉండడం చూసారా? చూశాను లలిత, ఇల్లు లాక్ చేసింది. అంటే సిటీయే వదిలేసి వెళ్ళిపోయాడంటారా? ఏమో, అతను ఎక్కడికి వెళ్ళాడో, ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా చెప్పలేము. మరి ఇప్పుడు అమ్మాయి సంగతి ఏమిటండి? ఎంతకాలం మనం మాత్రం ఇంట్లో ఉంచుకుని పోషించగలం? కానీ అలాగని ఇప్పటికిప్పుడు అమ్మాయిని ఎక్కడ పంపేస్తాం? ఎక్కడికేమిటండి, కట్టుకున్నవాడు కాదు పొమ్మన్నాడది, పుట్టింటిగా వెళ్ళవలసింది. స్నేహితులుగా మనం మాత్రం 2 రోజులు దాటుకోగలం, 4 రోజులు దాటుకోగలం, అంతేగాని ఎల్లకాలం భరించగలమా? నా మాట విని వెంటనే అమ్మాయికి టికెట్ కొని ఇండియాకు పంపించడం మంచిది. తీసుకోండి బాబు, తీసుకోండి. అరే, నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు, నువ్వు తెలుగు అన్నావా? అవును బాబు. మీరు తెలుగు వాళ్ళనా? అవును, మేము మా డాడీ మమ్మీతో కలిసి అమెరికా నాంటి వాళ్ళ ఇంటికి వచ్చాం. నువ్వేలా వచ్చావు? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వచ్చాను, కానీ వాళ్ళు ఎవరో కనిపించలేదు. మరి పాపం నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడుండాలో నాకు అర్థం కావటం. అయితే మాతోరా, అమెరికా నంకుల వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చు. వాళ్ళతో మాట్లాడడానికి నాకు ఇంగ్లీష్ రాదు బాబు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నీకు అన్ని నేర్పుతారు. వస్తాను. అమ్మాయి రాధకి నెల తప్పిందని ఉత్తరం రాసింది కదా, నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. కడుపుతో ఉన్న వాళ్ళకి ఎన్నెన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ తీరాలంటే అయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నారు అక్కడ? పైగా ఇల్లు కూడా మారామని ఉత్తరంలో రాసింది అది. ఏమిటో అత్తయ్య గారు, అమ్మాయి గురించి మీరేం బాధపడకండి, అల్లుడు ఉన్నాడుగా, అతనే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడయ్యా మొగాడు? ఇది బూరెలు తినాలనుంది అంది అనుకుందాం, వీడు బూరెలు చేసి పెట్టగలడా? అది మినపచున్న తినాలనుంది అంది అనుకుందాం, వీడు విసిరి పెట్టగలడా? అయితే అవన్నీ మీరు సిద్ధం చేయండి, అమెరికా వెళ్లే వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళతోనే పంపిస్తాం. అన్ని పంపిస్తాం. ఆ దారిలో వాళ్ళకు నోరూరు ఆకలి సాగు రెండు వాళ్ళు తినేస్తారు, దాని దాకా వెళ్ళనిస్తారా ఏమన్నా? అందుకని నేను నిర్ణయానికి వచ్చేసాను. ఏమిటిది? ఏముంది, ఇవన్నీ తీసుకున్నాను, అక్కడికి వెళ్ళి పట్టుకెళ్ళించి కొన్నాళ్ళుండి వస్తాను. అది అమలాపురం అనుకున్నారా? బస్ ఎక్కి వెళ్ళడానికి అమెరికా అండి. అందుకే ఈ అమెరికా అప్పారావు బామ్మగారి తోడుగా నీడగా ఉండి అమెరికా తీసుకు. నాతే నా బాబే, అలాగే అక్కడ ఆవిడ పని అయిపోగానే ఇక్కడ పంపించేసి వీడు మాత్రం ఉండిపోతాడు. శుభం, నువ్వు అలాగే అక్కడే ఉండిపోగానే నన్ను మాత్రం
May I see your passport, please? Huh? Hey, what up, yeah? You ever tried to do? అదే బామ్మా, నీ బొమ్మ టీచర్ పుస్తకంగా తీసి వాళ్ళ మహం దాలే చూసిస్తారు. నేనే ఇక్కడ ఉండగా నా బొమ్మ ఎందుకురా, నన్నే చూడొచ్చుగా. బామ్మా, ఈ అమెరికా పద్ధతులు నీకు తెలియవు. ముందు ఇవ్వు, తీసు. దిస్ ఈజ్ అవర్ బామ్మాస్ పాస్పోర్ట్. మేడం, వాట్ ఇస్ యూ హ్యావ్ ఇన్ ద బ్యాగ్? దీని మీద పడ్డాయి నీ దిష్టికళ్ళు. Ma'am, I have to look inside the bag to see what you have in there, okay? చూస్తే ఏం పోయింది బామ్మా, వాడికి నోరు వరుతుంది. సార్, దట్ ఈస్ ఆవకాయ పికిల్. దేర్ ఇస్ నో థ్రిల్ ఇన్ సీయింగ్, యు హావ్ టు ఈట్, దెన్ ఓన్లీ యు విల్ గెట్ రియల్ థ్రిల్. సో ఐ హావ్ టు లుక్ ఇన్సైడ్ ద బ్యాగ్ టు సీ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఇన్ దేర్. హే, ఇది చూపించాలంటే వాడి తల జేజమ్మ దగ్గరికి రావాలి. వాట్ డి షీ సే? షీ వాంట్స్ టు సీ యువర్ జేజమ్మ. యు నో జేజమ్మ? జేజమ్మ, 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 జేజమ్మ. ఏమిటా, నువ్వు కూడా వాళ్ళతో కుమ్మకాయ కూర్చున్నావు? బామ్మా, నువ్వు అమెరికాని అపార్థం చేసుకోవద్దు. మన అమెరికా ఆఫీసర్లు ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటివి చూడటానికే వీళ్ళకి బోల్డ్ జీతాలు ఇచ్చి పెట్టారు. ఇప్పుడు నువ్వు చూపించకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, బాధపడతారు. అందుకే చూపించమని బతిమాలుతున్నారు. తర్వాత నీ ఇష్టం. అలా రమ్మని దారికి వెళ్ళాలి. చూసుకో. అయ్యో అయ్యో, నీ చేపల్లా మడిగట్టుకుని మనవరాల కోసం పెట్టుకుని ఊరగాలని ముట్టేసుకున్నాడు, పింజారి చచ్చాడు. అయ్యో అయ్యో, వీడి చేతో పడిపోరు. ఇంకెందుకు వరకు కొత్త మహిళ పోయింది. ఓకే, గివ్ హర్ ద పాస్పోర్ట్. యు మే గో. ఇవ్వరా? వస్తా. నువ్వు పద, నువ్వు పద చెప్తావు. అలాగే. మోల్బాత్ బ్యాగ్. ఒరే అప్పగా, హియర్ ఇస్ మై పాస్పోర్ట్. త్వరగా వెళ్ళు. హే, డు యు నో ద హైట్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ? నో, ఐ డోంట్ నో. ఐ నో, బట్ ఐ డోంట్ టెల్. ఐ డోంట్ టెల్. దే అప్పగా, ఏమిట్రా పిల్లలతో పిచ్చుకోవడం అనుకుంటున్నావు? త్వరగా ఇంటికి వెళ్ళి తగలడు. రారా. ఎందుకు అడుగుతావులే అమ్మా పొద్దు నుంచి మా పాటలు? అవును, నెలలు నిండిన తర్వాత ఒంటరిగానే పంపించాడు అబ్బాయి అడిగి. ఇంకా ఆసుపత్రి నుంచి తర్వాత చెప్తాను, కానీ ముందు ఇంటికి పదండి. అమ్మా చూడు, ఇదిగో నీకు ఇష్టమని వెళ్ళపోరగా తీసుకొచ్చానమ్మా. ఆ పరిస్థితుల్లో నా బ్రతుకు నేను బ్రతకటం మొదలు పెట్టాను బామ్మ. ఈ విషయం అంతా మీకు తెలిస్తే బాధపడతారని, జరిగిందేమి మీకు ఉత్తరం రాయలేకపోయాను. సూపర్ ఆతి వేదా, ముందు వరకు ఆలోచించకుండా కట్టుకున్న చొక్కాలో లాగో వదిలేసినట్టు పిల్లలు వదిలేసాడు వేదా. బామ్మ, ఈ అమెరికాలో ఇలాంటివి చాలా మామూలు. రైల్లో కలిసిన ఇద్దరు ప్రయాణికులు ఎవరు స్టేషన్ రాగానే వాళ్ళు ఎలా దిగిపోతారో, అలాగే భార్యాభర్తలు ఇద్దరులో ఎవరికి నచ్చకపోతే వాళ్ళు విడిపోతారు. అంతెందుకు, రాత్రి కలిసి పడుకున్న మూడు పిల్లలు ఇద్దరు పొద్దున్నే లేచి శాశ్వతంగా విడిపోయి మొహాలు కడిగేసుకుని ఎవరు దాన్ని వాళ్ళు విడిపోతారు. దాన్నే డైవోర్స్ అంటారు. కాదు, ఈ దేశం వాళ్ళకి మొగుడు పెళ్ళం తల్లి చెల్లి అన్న అక్క బంధాలు లేకపోతే పోవచ్చు కాక. అంత మాత్రాన మన వాళ్ళు కూడా ఈ దేశం వచ్చాను ఎదవేశాలిస్తేలా? అవునుకో, నీ మన అమెరికాలో బోడి అమెరికా. ఒక్క అమెరికాలోనే కాదు, ఆఫ్రికాలోనే సరే ఆడదే పిల్లల్ని కనాలి, రక్తం ఎర్రగానే ఉండాలి, గాలి ఊపిరిగా పేల్చాలి, అందరికీ రెండు కళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ఒకే గుండికాయ ఉండాలి. అంతేగాని పెద్దం లేదో దిగొచ్చాడు మాట్లాడక. కడితే కట్టారు బోర్డు 60 అంతస్తుల మేడలు. అంత మాత్రం గొప్పవాళ్ళు అయిపోయి అనుకుని పెళ్ళం లేదేనా? ఇదిగో అమ్మ రాధా, నువ్వేమి దిగులు పడక. ఆ రాజుగాడు ఎక్కడుగా సరే వెతికి పట్టుకుని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. బామ్మా, పెట్టడానికి వెంటనే బయలుదేరదాం. నాకు ఇక్కడ వీధులన్నీ కట్టుబాటమే. లేక్ షోర్ డ్రైవ్, బుల్వార్డ్ ఫౌంటైన్, దివాన్ అవెన్యూ, డౌన్ టౌన్. ఆపాని అమెరికా కూడా వచ్చినప్పుడు చూస్తాను. ఊరికే సినిమాలకి పోతున్నాడు సినిమాలు. అమ్మా రాదమ్మా, ఆ రాజుగాడు ఇంత క్రితం పనిచేసిన ఆసుపత్రి ఎక్కడో చెప్పు నాకు. వాణ్ణి చౌబుచ్చుకుని విరుచుకొస్తాను ఇక్కడికి. చూడు బామ్మా, నువ్వు చెప్పినట్టు ఆలు మొగలు కలిసే ఉండాలి. కానీ ఆ కలిసి ఉండటం బామ్మని చెప్పారనే భయంతోనూ, తాతలు చెప్పారనే తప్పనిసరితోనూ కాకూడదు. అలా ఉంటే బలవంతాన్ని తెచ్చిపెట్టుకున్న బంధమే అవుతుంది తప్ప, కావాలని ఆనందంగా కోరుకున్న అనుబంధం కాదు. అంటే ఏమిటో మన వాళ్ళవి? ఆయన తనంతట తాను మారి నేను కావాలని రావాలి. ఆ రోజు వచ్చే వరకు నా బతుకు నేను బతుకుతాను. అమ్మా రాధమ్మా. అవును బామ్మా, నువ్వు కానీ ఇంకెవరైనా కానీ బలవంతాన్ని ఆయన తీసుకొచ్చి నాతో కలపడం నాకు ఇష్టం లేదు. సరే.